క్రైస్తవ స్త్రీలు అలంకరించుకోకూడదు. మొదటి తిమోతి 2:9, మొదటి పేతురు 3:3లో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. రే, జూమ్ చేయరా, బంగారాన్ని కానీ జుట్టును కానీ బట్టలను కానీ అలంకరణ కోసం వాడకూడదని రాయబడింది. ఇంకా జూమ్ చేయరా. జూమ్ ఎందుకన్నా? బైబుల్లో అలంకరణకు వ్యతిరేకంగా ఒక్క వచనం కూడా లేదని కొందరు వీపీగాలు వాగుతున్నారు. రే, వీపీ అంటే రెడ్ అన్న ఫోటో ఎందుకు పెట్టావురా? వీపీ అని సెర్చ్ చేస్తే ఈ ఫోటోలే వచ్చాయన్నా. గూగుల్లో అలా ఫిక్స్ అయ్యాడా? సర్లే, ఈ వచనాలను క్లియర్ గా అనలైజ్ చేద్దాం. ఈ రెండు వచనాలని కలిపి చదివితే, మరియు స్త్రీలు అనుకువయు, స్వస్థబుద్ధియు, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. భక్తిగల స్త్రీలు హృదయంలో ధరించవలసినవి అనుకువ, స్వస్థబుద్ధి, సాధు స్వభావము, మృదు స్వభావము, సత్క్రియలు. ఈ వచనాలను బట్టి వెలుపట ధరించవలసినవి తగుమాత్రపు వస్త్రాలు, ధరించుకోకూడనివి జడలు, బంగారము, ముత్యములు, వెలగల వస్త్రాలు. జడలు అంటే బ్రేడెడ్ హెయిర్, అనగా తలను రకరకాలుగా అల్లుకోవడం. చిక్కుపడకుండా జడ వేసుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు, కానీ అలంకరణ కోసం జుట్టును వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, జుట్టును దువ్వుకోవడం అంటే ఇది, జుట్టును అలంకరణగా వాడటం అంటే ఇది. బంగారం, బంగారం కావచ్చు, ఇతర ఏ లోహాలైనా కావచ్చు, అలంకరణ కోసం వాడకూడదు. బంగారం కొనుక్కోవచ్చు, చరాస్తిగా ఉపయోగించుకోవచ్చు, కానీ బంగారంతో అలంకరించుకోకూడదు. ముత్యాలు, ఏ విధమైన పెరల్స్ కానీ స్టోన్స్ కానీ అలంకరణ కోసం వాడకూడదు. వెలుపటి అలంకరణ, శరీరాన్ని ఏ విధంగానూ అలంకరించుకోకూడదు, అంటే గోరింటాకు, పారాణి, గోళ్లరంగు, బొట్టు, గాజులు, ఐబ్రో షేపింగ్, టాటూస్, మేకప్, లిప్స్టిక్స్ ఇలాంటివి ధరించకూడదు, వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదని మీరు అడిగితే నా ఆన్సర్, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు అని రాయబడింది కాబట్టి. ఎందుకు వేసుకోవాలి అని నేనడిగితే మీ ఆన్సర్ ఏంటి, వాటి వలన ఉపయోగం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనకున్న వ్యర్థమైన ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి, ఇతరుల మెప్పు పొందుకోవడానికి, మన గొప్పలు చూపుకోవడానికి, ఇతరులని ఆకర్షించడానికి. ఎర్రగుంటే ఎర్ర మట్టివే, ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే, ఓ అందమా, నలుపు చూసి నవ్వుడెందుకే, ఓ అందమా, నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే, ఓ అందమా, కాల వెడితే కాలిపోతవే, ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే, ఓ అందమా, ఎది నీ ఎంబడి రాదే, ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా, నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా. అమ్మగాళ్ళు మేకాపులెందుకు, ఓ అందమా, ప్రభు పాటలు పాడే మూసికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు షోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు, కోతిమూతిలాగా జయ్యకే, కోతిమూతిలాగా జయ్యకే, ఓ అందమా, కోతులు నీ ఎంట పడతాయే, ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే, ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే, ఓ అందమా. అలంకరణపై ఆశ ముదిరిపోయిన మూర్ఖపు స్త్రీలు సంఘంలో అధికమైపోవడంతో వాళ్ళకి భయపడి కొందరు, వాళ్ళ చేత ప్రేరేపించబడి కొందరు, వాక్యం సరిగ్గా అర్థం కాక కొందరు ఎలా ఈ వచనాలను వక్రీకరిస్తున్నారో గమనించండి. జడలతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ జడ అనేది ఏంటంటే, మొదటి శతాబ్దంలో డబ్బున్న రోమా స్త్రీలు ఏం చేసేవారంటే, వారి యొక్క హెయిర్ని రకరకాల జడలతో అలంకరించి చూపించుకునేవారు. ఆ కాలంలో భక్తుడైన పౌలు గారు కానీ, భక్తుడైన పేతురు గారు కానీ సంఘానికి రాసిన పత్రికలు ఇది. అంటే అన్య స్త్రీల వలే జడలేసుకోక, ఇక్కడ అర్థం అది. రోమా స్త్రీల కోసం ఇలా రాశాడా? అలాంటప్పుడు రోమా పత్రికలో రాయాలి కానీ ఎఫ్ఎస్సి సంఘ కాపరైన తిమోతికి ఎందుకు రాశాడు? సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి పేతురు ఎందుకు రాశాడు చెప్పు భయ్యా. అంటే అన్య స్త్రీల వలే జడలేసుకోక, ఇక్కడ అర్థం అది. మరి ఎలా వేసుకోవాలి? ఇస్రాయేలీల్లా వేసుకోవాలా? వాళ్ళెప్పుడు ముసుగుతోనే ఉంటారు. పోనీ ఆత్మ సంఘస్థుల్లా వేసుకోవాలా? వాళ్ళు ఎలా జడ వేసుకునేవారు చెప్పు భయ్యా. యెహెజ్కేలు గ్రంథం 16:11 వచనం మనం చూసినట్లయితే, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములను పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టితిని. ఎవరు పెట్టారు చెప్పండి? యెహెజ్కేలు పెట్టాడా? మోషే పెట్టాడా? డైరెక్ట్ యెహోవా, డైరెక్ట్ యెహోవా. అవునా, ఇంకా కిందకు చదువు.
అయితే నువ్వు నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకొని నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వాణితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. నేను నీకిచ్చిన బంగారువ్యు వెండివ్యునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. దేవుడు ఆభరణాలు ఇచ్చాడు భయ్యా. కొందరు ఆభరణాలతో వచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నారు, కొందరు ఆభరణాలనే విగ్రహాలు చేసుకున్నారు. అందుకే దేవుడు కృత నిబంధనలో అలంకారాన్ని నిషేధించాడు. అలంకారము వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక చూడండి, ఇవన్నీ అందరికి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదండి. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే వీటికంటే ఒక మాటలో చెప్పాలంటే బాహ్య సౌందర్యము కంటే అంతరంగిక సౌందర్యం ముఖ్యం అని దాని అర్థం. అంతేగాని అసలు ఆభరణాలే పెట్టుకోవద్దు అని చెప్పలేదు. మొదటి పేతురు పత్రిక 3:3-4 వచనాల్లో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. దైవభక్తి కలిగిన స్త్రీలు వెలుపటి అలంకారం కంటే అంటే అంతరంగ అలంకారానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలి. వెలుపటి అలంకారం కంటేనా ఆ పదముందా? ఈ వచనంలో అసలు ఆ అర్థముందా? అలా దాన్ని డెకరేషన్ గా ఉపయోగించకూడదు అనుకోండి, నూతన యెరూషలేము దేంతో వేస్తున్నట్టు పునాది. సమస్తమైనటువంటి కాస్ట్లీ స్టోన్స్ తో వేస్తున్నాడు. బంగారాన్ని దేనికి ఉపయోగించాడు? రోడ్డు కింద ఉపయోగించాడు. బంగారం రోడ్ల కోసం, పునాదుల కోసం వాడాడు. మనం విలువైన వాళ్ళం, బంగారం మన కాళ్ళ కింద ఉండాలి కానీ తలపై కాదు. ఇప్పుడు భారతదేశపు సాంప్రదాయముల్లో భారత స్త్రీగా ఇవన్నీ తీసివేయటం అనేది ఎప్పుడు జరగాలో తెలుసా? ఇవన్నీ తీసివేయటం అన్నది భర్త చనిపోయినప్పుడు జరగవలసిన కార్యక్రమాలు ఇవన్నీ. భయ్యా, భారతదేశానికి రూలు, ఇతర దేశాలకు రూలు ఉండదు. బైబిల్లో బేసిక్స్ కూడా తెలియని పిడి సుందరరావు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇలానే ఉంటది. అయినా భర్త చనిపోతే బంగారం తీసేయమని హిందూయిజంలో ఎక్కడుంది? ఒకవేళ ఉన్నా ఏ భారతీయులు తీస్తున్నారు? మీ బైబిల్లెస్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ విధవరాలు బంగారాన్ని తీసింది? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అక్కడ తిమోతి పత్రికలో చూసినా, పేతురుగారి పత్రికలో చూసినా ఒక వచనం పట్టుకుని వేలాడకుండా దేవుని మనసు తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ఇందుకు కాదని అందరూ విపి అనేది. దేవుని వాక్యం అంటే దేవుని మనసులో నుండి వచ్చింది కదా. ఈయనకు అనుకూలంగా ఉంటే వాక్యమే మెయిన్ అంటాడు, వ్యతిరేకంగా ఉంటే ఎక్కడో అలా జరిగింది, ఇలా జరిగింది, మనసు, ఉద్దేశం, సందర్భం, చరిత్ర, ఉదాహరణలు ఇలాంటివి చెప్తాడు. సో మందిరానికి వచ్చేటప్పుడు ఏం వేసుకోవాలి? లైక్ మోర్ దాన్ ద ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే. అవన్నీ ఓకేనా? మరి నువ్వెందుకు పెట్టుకోలేదు? మీ ఆడపడుచు ఎందుకు పెట్టుకోలేదు? మీ అత్తగారు ఎందుకు పెట్టుకోలేదు? మీ తోటికోడలు ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే అలంకరణ తప్పని మీకు తెలుసు కాబట్టి. కానీ అలంకరించుకోవద్దని చెప్తే మీ చర్చిలో వాళ్ళు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు మానేస్తారేమో అని ఇలాంటివి బోధించడం మానేశారు. మానేయండి. మీ చర్చిలో ఉన్న 24 పెద్దల్లో మందు తాగే వాళ్ళు ఉన్నారని తాగుడు గురించి చెప్పడం మానేశారు. ఆ పెద్దల్లో ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారని అలాంటి వాటి కోసం చెప్పడం మానేశారు. యూత్ చర్చికి రారేమో అని లవ్ అఫేర్స్ కోసం చెప్పడం మానేశారు. బ్లెస్సీ గారి బిర్యానీ, బ్లెస్సీ గారి గోంగూర కర్రీ ఇవే చెప్పుకోండి. మళ్ళీ వీళ్ళకి ఫ్యాన్స్, మీటింగ్స్ కి కాల్స్, వీడియోస్ కి వ్యూస్, వీళ్ళ ఓవర్ యాక్షన్ కి లైక్స్, చా టార్గెట్. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు శరీరం కోసం ఇంత కొట్టుకు చచ్చి నాకెందుకు ఆత్మలు దూరం చేస్తున్నారు? అసలు శరీరాన్ని నేను చూడను అన్నాడండి. గలతీలకు రాసిన పత్రిక 2:6 దేవుడు నరుని పైవేషమును చూడడు. విపి ఆగాగు, మళ్ళీ చదువు. దేవుడు నరుని పైవేషమును చూడడు. సరిగ్గా చదువు మళ్ళీ. నరుని పైవేషము వేషమని ఉంటే పైవేషమని చదువుతావా? పట్టు చేపడు. ఉప్పు దా. 2:6 మాట్లాడుతూ నరుని వేషము నరుని యొక్క పైవేషమును దేవుడు చూడడు. ఈ మాట వీళ్ళు చూడలేదేమో పాపం. బహుశా నువ్వేం చూసావమ్మా? దేవుడు నరుని పైవేషమును చూడడు. అవునా? అవును సార్. ఆహా, ఎవరు నేర్పడరా నీకు బైబుల్? ఎవరు నేర్పాడు? దేవుడు నరుని పైవేషాన్ని చూడడు. ప్రాక్టికల్గా నేను అనుభవించి బుక్ రాశాను, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. ఈ టైటిల్ ఎక్కడో చదివానే. సింహగర్జన బుక్ నుండి కాపీ కొట్టాడా? సేమ్ టైటిల్, సేమ్ పాయింట్లు,
ఎవర్రా శరమ్మ ఇది? నేనే. మీ మీదొట్ట? నా మీదొట్ట? కన్ఫర్మ్ గా నువ్వేనా? కన్ఫర్మ్ సార్. ఎవడు బుక్ లో నుండి కాపీ కొట్టావో నిజం చెప్పు. ఏదో పీడి సుందరరావు దగ్గర నుండి కాపీ కొట్టి బ్రతికెత్తినాను సార్. పెద్దోని నన్ను వదిలేను సార్. ఇప్పుడు నిజం చెప్పావు, చేయిపట్టు సార్. చేయి చాపు, చేయి చాపు. అమ్మా అమ్మా, నువ్వు లేనిది చెప్పినందుకు కొట్టట్లేదు, కాపీ కొట్టినందుకు కొట్టట్లేదు. ఆ రొట్ట పీడి దగ్గర నుంచి కాపీ కొడతావా? కాపీ కొట్టడానికి నీకు ఇంతకన్నా పనికి మళ్ళీ బుక్ దొరకలేదా? ఈ పీడి అనే విషవృక్షం నుండి మొలిచిన పిచ్చి మొక్కలన్నీ నరుని వేషం దేవుడు చూడడనే వచనాన్ని అలంకారానికి వర్తింపజేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు సంఘంలో చొరబడిన దొంగ బోధకుల కోసం చెప్తూ పౌలు వారిని ఏమాత్రం లెక్క చేయలేదని, నరుని ముఖాన్ని అనగా నరుని స్థాయిని దేవుడు పట్టించుకోడని చెప్పాడు. ఇక్కడ అసలు అలంకరణ అనే సందర్భమే లేదు, మూల భాషలో అసలు పైవేషం అనే పదమే లేదు. పైగా ఈ వచనాన్ని వాడే ఈ రొట్ట స్పీకర్లందరూ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు. మీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, మళ్ళీ వీళ్ళు స్పీకర్స్ అట లేఖనాల పరిశోధన సదస్సులు నడుపుతారట. పోయి చంద్రమండలంపై బూడిదమ్ముకోండి. సంబంధం లేని వచనాలను ఇలా కలిపి చెరపడం పాపం. కట్టగట్టుకుని నరకానికి పోతారు, జాగ్రత్త. ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే, బట్ దేవుడు అవేం చూడడు కాబట్టి. దేవుడు ఇవేమి చూడ్డా, చూడని వాడు. నిర్గమకాండం 33:5 ఇలా ఎందుకు చెప్పాడు? యశ్యాగ్రంథం 3:16-26 వరకు ఇలా ఎందుకు చెప్పాడు? 1 తిమోతి 2:9, 1 పేతురు 3:3 ఇలా ఎందుకు చెప్పాడు? మీలాగే దేవుడు పైవేషం చూడడాన్ని నమ్మినందుకే విదేశీ సంఘాలు వ్యభిచార గృహాలయ్యాయి. వీళ్ళని చూడండి, నరుని వేషం దేవుడు చూడడు కదా, తప్పేముంది? ఎలా ఉన్నా తప్పులేదు. దేవుడిలా, ఈ దేవుడు అలా అని చెప్తారు. రే, మళ్ళీ వచ్చాడేంట్రా? సర్లే చెప్పు. ఓకే, మరి ఈ భారతీయ సంప్రదాయంలో చాలా ప్రాశస్త్యం కలిగినది చీర. మీరు బొట్టు గురించి ఇలా మాట్లాడారు కదా, లేదా గాజుల గురించి ఇలా మాట్లాడారు కదా, మంగళసూత్రం గురించి మాట్లాడారు కదా, వీటిని తీసేయమని చెప్తున్నారు కదా. సో ఎందుకు, మాది అన్య సంప్రదాయం అని చెప్తున్నారు కాబట్టి, ఇది ఇతర గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, ఇది హైందవ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, విషయాలు వాటికి లింకప్ అవుతున్నాయి కనుక మీరు తీసేయండి అని చెప్తున్నారు కదా. మరి చీర గురించి కూడా మా గ్రంథాల్లో ఉన్నాయి, మా గ్రంథాల్లో ప్రస్తావన ఉంది, మరి అది కూడా అన్య సంప్రదాయం అని భావించి మీరు ఏం కట్టుకుంటారని అడిగితే, ఈరోజు చాలామంది చీరలు కట్టుకోవడం మానేయాలి. ఎస్, నిజమే అది. ఆది పరాశక్తిగా పిలువబడుతున్నటువంటి హైందవుల ఆరాధ్య దైవం, ఆమె మొదటిసారి ఆ చీరను ధరించినట్టుగా కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. విపి, తరతరాలు నిన్ను విపి అనే పిలుస్తారు. మన తెలివితేటలు అలాంటివి. మరి హిందూ మతం అన్నది పుట్టకముందే, వేదాలు పురాణాలు రాయకముందే భారతదేశంలో స్త్రీలు చీరలో, పురుషులు పంచులు కట్టుకునేవారు. దీన్ని వస్త్రపు విధానం లేదా వస్త్రపు అలవాటు అంటారు. ఆ తర్వాత ఆర్యులు వీటన్నింటినీ వ్రాశారు. బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ అలవాట్లు కాదు, అలంకరణలు. వస్త్రాలు సిగ్గు కప్పుకోవడానికి దేవుడిచ్చాడు, అలంకరణ అందం పెంచుకోవడానికి మనుషులు కల్పించుకున్నారు. ఈ మాత్రం తెలీదా? ఏంటి విపి, నువ్వు మరి కొండెరి పప్పులా బిహేవ్ చేస్తున్నావు. విపిగా ఉండు, కేవీపీగా అయిపోకు. నా భార్య చెవులకో లేకపోతే మెడలోనో పెట్టుకుంటుంది, ఒక ఒక్క గొలుసే ఎక్స్ట్రాగా కావాలంటే మార్చి మార్చి పెట్టుకో, అంతేగాని ఉన్నాయని దిగేసుకో మాక. అసలు దిగేసుకుంటే తప్పేంటి? బంగారం వేసుకోవడం తప్పు కానప్పుడు ఎక్కువ వేసుకుంటే ఏంటి, తక్కువ వేసుకుంటే ఏంటి? అసలు బంగారంతో అలంకరించుకోవద్దని బైబిల్ చెప్తుంటే మీరేమో తక్కువ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, కేవలం వీటి మీదనే మీరు మనసు పెట్టక అని అర్థం. అక్కడ అలంకరించుకోకూడదు అని వ్రాయబడి ఉంటే అలంకరించుకోవచ్చు కానీ వాటి మీద మనసు ఉండకూడదు అంటావా? మనసు లేకుండా ఎందుకు అలంకరించుకుంటారు భయ్యా? మందు తాగండి కానీ దాని మీద మనసు ఉండకూడదు, వ్యభిచరించండి కానీ దాని మీద మనసు ఉండకూడదు, లాగి పెట్టి కొట్టండి కానీ మనసులో ద్వేషం ఉండకూడదు. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కడికి ఏం నాలెడ్జ్, ఏం నాలెడ్జ్! నాకొకటి అర్థమైందిరా, పీడీకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో విపిలను తయారు చేస్తూ ఉంటాడు, అందులో ఈయన కూడా ఒకడు. బిఓయుఐ వెర్రిపీడి ఎక్స్పోర్ట్స్. పీడీలో ఉన్న వెర్రితనాన్ని 100% పుణికి పుచ్చుకున్న విజయప్రసాద్ రెడ్డి, పీడీతో అడుగులో అడుగు వేసే సంతోష్ కుమార్, ఈ బ్యాచ్లో ఎంతో కొంత ఆలోచించగలిగిన ఒకే ఒక్కడు వికేఆర్, విపిల్లో నాకంటే మొనగాడలేడనే ఉపేంద్ర, సైలెంట్ కిల్లర్ సునీల్, నేనే పోటుగాన్ని అనుకునే వంశీ,
ఎప్పుడు కుదురుగా నిలబడిన హనీ జాన్సన్, బీఓయుఐ గోడ దూకేసిన జేమ్స్, మాజీ డాన్సర్ అయిన స్టీఫెన్ బాబ్, లేడీ జెంటు కాని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే జాన్సన్ విక్టార్, ఈ వీపీలందరికీ మేనేజర్ ప్రసన్న బాబు, వీళ్ళందరూ ఈ బౌలో నుండి వచ్చేసిన పీడి సుందరరావు నేర్పిన ఆ వెర్రి జ్ఞానాన్నే బోధిస్తుంటారు. దేవునికి బంగారము, జ్యువెలరీ, ముత్యాలు ఇష్టం లేదనుకోండి, నిజంగా వాళ్ళు ఎందుకు సృష్టించాడు ఆయన? ఎర్రి ఎడ్వర్డ్స్ అన్న, ఆభరణాల్ని దేవుడు సృష్టిస్తే మందును కూడా దేవుడే సృష్టించినట్లు. ఎందుకంటే క్వార్ట్జ్ అనే రాయి నుండి తీసిన బంగారాన్ని ఆభరణాలుగా మారుస్తాం, ద్రాక్ష పళ్ళ నుండి తీసిన రసాన్ని మురగబెట్టి మద్యం తయారు చేస్తారు. ఆభరణాలు ధరించడం తప్పు కానప్పుడు మందు తాగడం కూడా తప్పు కాదు. ఏం లాజికల్ భయ్యా, పనికి మాలిన లాజికల్. దేవుడు బంగారాన్ని సృష్టించిన పర్పస్ వేరు. మనం రాళ్లతో ఆహారం వండుకోము, నీళ్లతో వస్త్రాలు తయారు చేసుకోము. దేని పర్పస్ దాంది? క్రైస్తవ స్త్రీలకు అలంకరణ అనుమతి ఉందా? బిబ్లికల్ గా అలంకారం నెగటివ్ అని అక్కడ లేదు. సో అలంకారం అనేది ఇట్ ఈస్ న్యూట్రల్. ఎందుకు అలంకరించుకుంటున్నావు, అలంకారం చేసుకోవటం బట్టి ఏం జరుగుతుంది, దాన్ని బట్టి నైతికత వస్తుంది. కానీ ఇఫ్ యు టేక్ ఓన్లీ ఆర్నమెంట్స్, దెర్ ఇస్ నో మొరాలిటీ టు ఇట్. క్వశ్చన్ చేయాల్సిందంటే ఎందుకు వేసుకోదలుచుకున్నావు, ఏం సాధిద్దాం అనుకుంటున్నావు. ఎడ్వర్డ్ భయ్య, నువ్వు సురేష్ వంగూరి ఎప్పుడైనా అడిగిన ప్రశ్నకి తిన్నంగా సమాధానం చెప్పారా? మీ ఉద్దేశాలన్నీ రుద్దుతారు కానీ ఎప్పుడైనా వాక్యం చూపించి సమాధానం చెప్పారా? ఇన్ని రిఫరెన్స్లు ఉండగా న్యూట్రల్ ఎలా అవుతుంది భయ్య? అలంకరించుకున్న వాళ్ళని ఎందుకు అలంకరించుకున్నారని అడగాల. నువ్వు అడుగు భయ్య, పువ్వులు కూడా వదలని మీ ఆవిడ్ని, అన్నీ తగిలించుకున్న మీ అమ్మాయిల్ని అడుగు భయ్యా, ఏం చెప్పారో నాకు చెప్పు. క్రిస్టి, బంగారం ఎందుకు వేసుకున్నావు? అమ్మా షారోన్, అమ్మా రూతు, బంగారం ఎందుకు పెట్టుకున్నారమ్మా? మీరే కదండి న్యూట్రల్ అని చెప్పారు, అందుకే వేసుకున్నాను. ఒక గొలుసు వేసుకుని ఒక మోడెస్ట్ గా దీర్ఘరాలుగా నన్ను తప్పు కాదు భయ్యా. మోడెస్ట్ అని చెప్పింది వస్త్రాలకి, అలంకరణకు కాదు. అసలు గొలుసు వేసుకోవడం దేనత్వం ఏంటి భయ్యా? ఎక్కనుండి వస్తారా వీళ్ళంతా? బైబిల్లో తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రపు వస్త్రధారణ ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగెలగా తగుమాత్రపు అలంకరణ? చూడు విపి, ఈ వచనాన్ని సరిగ్గా చదువు. నీకు కనీసం సీవరికైనా వచ్చానుకున్నాను, ఏ దగ్గరే ఆగిపోయావు? ఏ దగ్గరేంటన్నా? విపి చదివినా? యూనివర్సిటీకి గవర్నమెంట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది లేరా? లాజరాస్ ప్రసన్నబాబు అనే బైబిల్ యూనివర్సిటీ నిర్వాహకుడు అమ్మాయిలను బెదిరించి భయపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. అందుకే తిప్పాడు మేసం ప్రసన్నబాబు, అందుకే తిప్పాడు మేసం ప్రసన్నబాబు. బైబిల్ యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, దైవ సేవ పేరుతో విద్యార్థులను మోసం చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్న వారికి శిక్ష పడేలా చూడాలని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబు లైంగిక వేధింపులు బయటపడ్డారు. ప్రసన్న బాబు తన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్ కోర్సు నేర్చుకోవడానికి వచ్చినటువంటి అమాయకమైనటువంటి యువతులను లైంగిక వేధింపులు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో మీ తల్లిదండ్రులు ఫోన్ చేశారు రండి అంటూ అమ్మాయిలు పిలిచి వాళ్ళకి అశ్లీల చిత్రాలు, నీలి చిత్రాలు చూపించి లోబర్చుకునే ప్రయత్నం చేశారు. అలా మార్చేవారా మగాడు? నాలాంటోడు పిల్లలకి చిన్న పసి మొగ్గలు, 12, 13, 14 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల ఇంత అకృత్యానికి పాల్పడుతున్న వారిపై ఎలాగైనా శిక్షించాలని చెప్పేసి పోలీసులు ఆశ్రయించడం జరిగింది. మర్సీ అంటే కామన్ సెన్స్ రా. కేవీపి, ఈ వచనంలో తగుమాత్రపు వస్త్రాలు అని ఉందగాని తగుమాత్రపు బంగారం, తగుమాత్రపు అలంకరణ అని రాయబడలేదు. కీర్తనల గ్రంథం 45 కీర్తన. మళ్ళీ వచ్చాడా? ఆ వాయిస్ ఏంట్రా బాబు, వింటేనే విరక్తి వచ్చేస్తుంది. ఎలా వింటున్నారా బాబు? 9 చదువుదాం. చూసారా, ఇక్కడ ఆమె వర్ణన, ఆమె అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక రాణిగా పోల్చి ఆమె అలంకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 61:10 ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణను పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని యొక్క అలంకరణతో పోల్చి చెబుతున్నాడు. ఒకళ్ళది పాపం అనుకోండి, పవిత్రమైన రక్షణను పాపంతో పోల్చి చెప్పడు కదా, చెప్పకూడదు కదా. ఒకవేళ అలంకరణ దేవుని దృష్టికి హేయమైనది, పాపమైనది అయితే గనుక పవిత్రమైన రక్షణను దాంతో ఎందుకు పోల్చి చెప్తాడు? విపి, నిన్ను వేపే టైం దగ్గరలోనే ఉంది. నిన్ను తల ఎత్తుకోకుండా చేయడం ఖాయం. పిచ్చి బోధలు మానేయి. నోరేసుకొని పడిపోతే అసత్యం సత్యమైపోదు. అసలు పోలికలో ఇష్టాయిష్టాలకి సంబంధం ఉంటుందా? నువ్వు వరస్టని తెలుసు కానీ వేస్టని ఇప్పుడే తెలిసింది. దేవుడు పాపాన్ని చీకటితో పోల్చాడు.
అంటే దేవుడికి చీకటంటే అసహ్యమా? పరిశుద్ధతను వెలుగుతో పోల్చాడు అంటే వెలుగులో ఏం చేసినా అది పాపం అవదా? చెడ్డవారిని సర్పసంతానమా అని గద్దించాడు అంటే దేవుడికి పాముంటే ఇష్టం లేదా? అలా అయితే శిష్యుల్ని పాము వలె వివేకంగా ఉండమని ఎందుకు చెప్పాడు? ఇందుకే కదా అందరూ నిన్ను వీపి అనేది. ప్రకటన గ్రంథం 17లో ఉన్న మహాబబులోను వర్ణిస్తూ ఆమె వేశ్యని బంగారం ధరించుకుందని చెప్పాడు. హేయమైన క్రియలు చేసేదాన్ని అలంకరించుకుంది అని పోల్చాడు. అంటే దేవుడికి అలంకరణ కూడా అసహ్యమనే కదా అర్థం? అదే నీ అర్థం పర్థం లేని పనికిమాలిన లాజిక్ ప్రకారం అంతే కదా. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అప్పుడు అబ్రహాం. ఇస్సాకుకి రిబక్కాని తెచ్చేటప్పుడు ఎవరిని పంపించాడు సంబంధానికి? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ వట్టి చేతులు తెల్లాడా? విశ్వాసులకు తండ్రి అంత ఎన్ని బంగారపు ఐటమ్స్ పంపించాడు చూడండి. అబ్రహాం గారి భార్య అయిన శారా, ఇస్సాక్ గారి భార్య అయిన రిబ్కా, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆభరణాలు ధరించినట్టుగానే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. రే, నువ్వు నాకేమైనా ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒకటి కొట్టొచ్చా? తప్పని నా కీడుకు ప్రతికీడు చేయకూడదు కదా. కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది కదరా. అది పాత నిబంధన అన్నా. మరి రిబ్కా మ్యాటర్ పాత నిబంధన కన్నా పాతది కదరా. ఏం స్పీకర్సో ఏంటో, మనకివ్వబడిన ఆజ్ఞలేంటో తెలీదు, మనం ఏ నిబంధనలో ఉన్నామో కూడా తెలీదు. మంగళసూత్రం తీసేయమని, పువ్వులు తీసేయమని, గాజులు తీసేయమని ఎక్కడా? మరి నాకైతే బైబుల్లో ఎక్కడా కనపడలేదు. చదువు, సరిగ్గా చదువు, చదువు. అన్న, వీపీ ఎందుకు పదే పదే బంగారం వేసుకోవచ్చని చెప్తున్నాడు? మన వీపీకి బొట్టు కూడా వదలడానికి ఇష్టపడిన ఒక చెల్లి, రెండో పిల్లం ఉన్నారా, వాళ్ళని కవర్ చేసుకోవాలి కదా. అలానే బంగారం ధరించుకోవద్దని చెప్పటం లేదు, అలంకరించుకోవద్దని చెప్పటం లేదు. ఆ సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఉద్దేశించి చెబుతున్న మాటలుగా ఈ రెండవ విషయంలో కనబడుతుంది. మరి ఎఫెసు సంఘములో ధనవంతులుగా ఉన్నారేమో తెలియదు ఆ సంఘములో ఉన్నవారు. వారికి ధనముతో, వారికి డబ్బుతో బహుశా చాలా కాస్ట్లీగా ఉండాలని వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు, మనకు తెలియదు. కానీ తెలియని వాడివి ఎందుకయ్యా మాట్లాడతావు? పౌలు ఇది ఎఫెసు సంఘం కోసం మాత్రమే వ్రాస్తే పేతురు ఎవరికి రాశాడు బాబు? తిమోతి పత్రికలో వ్రాయబడినవన్నీ ఎఫెసి సంఘానికి, తిమోతికి మాత్రమే పరిమితం చేస్తావా? రేయ్, మనోని ప్రిన్సిపల్ నుండి తీసేసి ఎల్కేజీలో పడేయండి. ఓకే అన్నా. నేను రాను. లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను ఉంగరం పెట్టుకున్నాను, నేను తప్పుపోయిన కుమారుణ్ణి ప్రభు పాదాలు పట్టినప్పుడు నన్ను పిలిచి కౌగులించి ముద్దెట్టుకుని నాకైన ఉంగరం తొడిగాడు. అంతేనా భయ్యా, కృవ్విందోడితో బిర్యానీ ఏం వండిపెట్టలేదా? ఇక్కడ ప్రశస్త వస్త్రం, చెప్పులు, ఉంగరం అనేవి ఆత్మీయ అర్థాలని నీకు తెలుసు. ఎంతకాలం ఈ వెర్రి గొర్రెల్ని మోసం చేస్తారు భయ్యా మీరంతా? నువ్వు చెప్పే ప్రతి తప్పుడు బోధని సర్వసత్యం అనుకుని అమాయకంగా రాసేసుకుంటున్నారు. వీళ్ళని మోసం చేసి నాశనం చేస్తున్న పాపం నిన్ను ఖచ్చితంగా చుట్టుకుంటుంది. రోడ్డును పడతావు త్వరలోనే. According to Ezekiel chapter 28, the entire chapter talks about how when Jesus saw Lucifer, to Lucifer was to present him with the best of the ornaments that the world can ever have. Idi correct. మీరు పోల్చుకోవాల్సింది, వాడుకోవాల్సింది లూసిఫర్నే. మీకు నేను ఫుల్ సపోర్ట్ రెడ్డి గారు, మీరు లూసిఫర్ ఫాలోవర్సే. లూసిఫర్ ని దేవుడు అలంకరించాడు, వాడు గర్వించాడు. ఇస్రాయేలీలను దేవుడు అలంకరించాడు, విగ్రహారాధికులయ్యారు, గర్విష్ఠులయ్యారు. అందుకే సంఘాన్ని అలంకరించుకోవద్దు అని చెప్పాడు. విదేశాల్లో ఇలాంటి ఫేమస్ ప్రీచర్స్ అందరూ కలిసి ఎలా అయినా అలంకరించుకోవచ్చు, మేకప్లు తప్పు కాదు, ఎలాంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు అని బోధించడం వల్లనే ఆ దేశాలు నైతికంగా దిగజారి దేవుడి నామాన్ని రోడ్డుకి ఇచ్చాయి. వాళ్ళంతా ఆత్మీయంగా చచ్చిపోయి శరీర సుఖాల కోసం బ్రతుకుతున్నారు. ఆ చెడిన సంస్కృతిని మన దేశ క్రైస్తవ్యంలోనికి కూడా తీసుకురావాలని ఇజబెల్ దయ్యం ప్లాన్ చేస్తుంటే మీరంతా ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీ వక్రీకరణల వల్లే రంగులేసుకుంటే కానీ పాటలు పాడిన సింగర్లు తయారయ్యారు. మీ ప్రోత్సాహాల వల్లే లిప్స్టిక్ పూసుకుంటే కానీ వాక్యం చెప్పని ప్రసంగికులు తయారయ్యారు. మీ చెత్తబోధల వల్లే సిగ్గు శరం వదిలేసి సభ్యత లేని బట్టలేసుకుని తిరిగే యవనస్తులు తయారయ్యారు. అసలు దేవుని సేవకి రంగులతో సంబంధం ఏమిటి? అసలు అందానికి పరిచర్కి పొత్తేంటి? బ్యూటీ పార్లర్కి పోయి డైలు, స్ట్రైట్లింగ్లు, రంగులు అన్నీ వేయించుకుంటారు. స్టేజ్ ఎక్కి మారండి, లోకాన్ని చూడకండి, శరీర సంబంధంలో బ్రతకండి అని మాత్రం ప్రసంగాలు దంచేస్తుంటారు. ముఖాలకు రంగులు, ఒంటి నిండా బంగారాలు, పొట్టి పొట్టి బట్టలు, పట్టుచీరలు. వ్యభిచారం చేసేది ఒళ్ళమ్ముకొని బ్రతకాలి కాబట్టి రంగులేసుకుంటుంది. సినిమా వాళ్ళు ఒళ్ళు చూపుకొని బ్రతకాలి కాబట్టి రంగులేసుకుంటారు. మరి వాక్యం చెప్పేవారికి, పాటలు పాడేవారికి రంగులేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ మతంలోనూ లేనంత ఆర్టిఫిషియాలిటీ మన మార్గంలోనే తగలబడింది. ఒకరిని చూసి ఇంకొకరు నాశనమైపోతున్నారు. రోజు రోజుకి సభ్యతను గాలికి వదిలేస్తూ దేవునికి అవమానం తెస్తున్నారు. అందుకే ఈరోజు ఈ దయ్యం పట్టి రెచ్చిపోతున్న క్రైస్తవ స్త్రీలను వేపుతున్నాం. కొన్ని మాటలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, ఏం